ఛానల్ ఇట్స్ మీ గౌతమి ఛానల్ ముందుగా మీరు ఎలా ఉన్నారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరున్న నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. రిమైనింగ్ ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈరోజు వీడియో ఏమి అనుకుంటున్నారా, మా అమ్మ స్టైల్ చేపల పులుసు అండి. అంటే మనకంటే కూడా మన అమ్మ వాళ్ళ చేపల పులుసు బాగా చేస్తారు కదా. సో మా అమ్మ లేరు, ఊరు వెళ్ళారు. సో మా అమ్మని అడిగి మా అమ్మ స్టైల్లో నేను చేపల పులుసు చేస్తున్నాను. ఇది చాలా చాలా ఈజీ అండి చేయడం. అయితే ఫస్ట్ టైం చేపల పులుసు ఎవరన్నా చేస్తున్న వాళ్ళు కూడా ఇది ట్రై చేస్తే బాగా వస్తుంది అనమాట. అబ్బాయిలు కూడా ట్రై చేయొచ్చు, బ్యాచిలర్స్ అయితే వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూసే ఇప్పుడైతే మనం కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం రండి. మిరియాలు పావు టీ స్పూన్, మెంతులు పావు టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, లవంగాలు 4, ఎలాచి 3, చెక్క 1 అంగుళం అండి, అండ్ ధనియాలు వచ్చి 1.5 టేబుల్ స్పూన్, మిరియాలు వచ్చి 1/2 టేబుల్ స్పూన్, లెమన్. ఇది మనకు మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, మీడియం సైజ్ ఆనియన్స్, 1/4 వచ్చి టమోటాస్ అండి. నేను వచ్చి 1.5 కేజీ ఫిషెస్ను అయితే తీసుకున్నాను. అండ్ చేపల పులుసుకు ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చి చింతపండు రసం అండి. నిమ్మకాయ సజ్జంత చింతపండుని వాటర్లో నానబెట్టుకున్నాను. సో చూసారు కదా చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అయితే ఇప్పుడు మనం ఫిష్ని అయితే మ్యారినేట్ చేసేద్దాం. సో ఫిషెస్ని అయితే బాగా మనం క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే ఇది స్మెల్ వస్తుంది. సో ఇప్పుడైతే మనం ఈ చేపల్ని మ్యారినేట్ చేసేద్దాం. ముందుగా మనకు కావాలంత స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేశాను. నెక్స్ట్ సాల్ట్ వచ్చి 2 టేబుల్ స్పూన్ వేశాను. ధనియాల పొడి 1 2 టేబుల్ స్పూన్స్ వేశాను. 1/2 లెమన్ వేశానండి నేను. సో లెమన్ వేసి ఇప్పుడు బాగా దీన్ని ఒకసారి మనం కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం చేపల్ని ఇందులో వేసుకుందాం. సో అన్ని విధంగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను దీనికి తగినట్టు కారం ధనియాల పొడి అవి వేసుకున్నానండి. మీరు ఫిష్ క్వాంటిటీని బట్టి మీకు స్పైసీనెస్ కావాలంటే, స్పైసీగా ఉండాలనుకుంటే కర్రీ ఎక్కువ కారం అయితే వేసుకోండి. మీరు ఎన్ని కేజీస్ ఫిష్ను అయితే తీసుకుంటారో దాన్ని బట్టి మీరు కారము ఆల్ స్పైసెస్ను అయితే మీరు వేసుకోండి. సో కలిపి 10-15 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. ఎక్కువ టైం అయితే ఇది ఉండడం అవసరం లేదు, మనం చేస్తుండేది పులుసు కాబట్టి. ఇప్పుడైతే మనం ఫిష్ కర్రీకి మసాలా తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టాలి. అది హీట్ అయిన తర్వాత ఇందాక నేను చూపించాను కదా ఆల్ స్పైసెస్ను అయితే వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి పెనము అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్ స్పైసెస్ నేను వేస్తున్నాను. చెక్క, ధనియాలు, ఎలాచి, మెంతులు, జీలకర్ర, మిరియాలు మాత్రం వేయలే, లవంగాలు కూడా. అన్ని స్పైసెస్ను అయితే నేను వేసానండి. సో ఇప్పుడైతే చూసారు కదా అన్ని స్పైసెస్ అయితే వేగిపోయాయి. ఈ విధంగా దోరగా అయితే వేగిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఇది వేడి చల్లారే వరకు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనము టమోటా పేస్ట్, ఆనియన్ పేస్ట్ అయితే చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్ని ఈ విధంగా 2 పీసెస్గా కట్ చేసి అందులో వేసుకోవాలి. సో ఫస్ట్ ఆనియన్ పేస్ట్ చేసుకుందాం. సో చూసారు కదా ఆనియన్ పేస్ట్ అయితే మనం సపరేట్గా వేసుకోవాలి. ఇప్పుడు టమోటాను కూడా పేస్ట్ చేసుకోవాలి కాబట్టి
ఇప్పుడు టమోటాను కూడా మిక్సీ జార్లో వేసాను. సో మనకు కావాలనుకుంటే ఒక అంగుళం కొబ్బరి వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఈ టమోటాస్లో ఇప్పుడు నేను కొబ్బరి కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు దాన్ని మనం పేస్ట్ చేసుకుందాం. ఈ విధంగా అయితే ప్యూరీ చేసుకోవాలి. ఇది కూడా మనం పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ స్పైసెస్ వేస్తున్నాను. ఈ స్పైసెస్ అంతా పొడి చేసుకోవాలి. ఇంతమంది అయితే బిర్యానీలు కూడా స్పైసెస్తో వేయించుతారు, నేనైతే వేయించలేదండి. సో ఇప్పుడైతే వేస్తున్నాను అందులో. ఇప్పుడైతే దీన్ని మనం పొడి చేసుకుందాం. స్పైసెస్ని అయితే ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫిష్ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. చాలా చాలా ఈజీ అండి. మనమైతే ఏం తిరుగుబాటు పెట్టమని లేదు, అన్ని మసాలాస్ మిక్స్ చేసి స్టవ్ వెలిగించి ఆ కర్రీ పెట్టడమే అనమాట. సో రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ చూడండి. ఒక ఫిష్ కర్రీకి సరిపోయేంత పాత్ర తీసుకోండి. సో నేనైతే ఈ పాత్ర తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసినాం కదా, ఆ ఫిష్ని అయితే వేసుకుందాం. 15 నిమిషాలు అయిపోయిందండి. సో 15 నిమిషాల తర్వాత మనం ఏదైతే పాత్ర తీసుకున్నామో పులుసుకి అందులోకి ఈ ఫిష్ని అయితే వేసుకోవాలి. ఈ ఫిష్ని వేసిన తర్వాత, ఫిష్ని వేసుకున్నాం కదా ఈ పాత్రలోకి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అండి, 2 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత ఆనియన్ పేస్ట్ అండి, ఆనియన్ పేస్ట్ కూడా ఇందులోకి వేసేసాను. టమోటో ప్యూరీ ఇందులోకి వేసేస్తున్నా. టమోటో ప్యూరీ కూడా వేసుకున్నాక మనం ఒకసారి ఇది కలుపుకోవాలండి బాగా. చింతపండు రసం, ఇందాక నేను నానబెట్టుకున్నాను కదా వాటర్లో, ఆ చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. తొక్కు లేకుండా వేసుకోవాలి. సో చింతపండు రసం కూడా ఇందులోకి వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ తగినంత వేసుకోవాలి. ఫిష్ కర్రీ కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నాక ఒక్కసారి ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక వేసాం కదా కారం, ఉప్పు, పులుపు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం ఇప్పుడే చెక్ చేసుకొని స్టవ్ పైన పెట్టేయడమే. మనకు కారం, పులుపు, ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే చూసి వేసుకోవాలండి. వాటర్ కూడా ఈ పులుసుకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా అండి, మనకి పులుసు ఎంత కావాలో అంత అయితే మనం వాటర్ వేసుకుంటాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందులో ఇక్కడ పెట్టాను కదా, ఒక 10 to 15 మినిట్స్లో అయితే కర్రీ రెడీ అయిపోతుందండి. మరి మనకు కావాలంటే అందులో పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఇంకా దించుకునేటప్పుడు అయితే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇందాక నేను రెడీ చేశాను కదా ఈ పొడిని, ఇది మనం పులుసు దించుకునేటప్పుడు వేసి ఒకసారి కలుపుకోవాలి అంతే. సో మనం పులుసు పెట్టాం కదా అండి స్టవ్ పైన, ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా కలుపుకోవాలి. చేపల పులుసు ఎక్కువగా గరిటతో తిప్పకూడదండి, ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడైతే మనం అందులోకి పచ్చిమిరపకాయలు 1-4, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసేద్దాం. సో చూసారు కదా, ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా స్పైసెస్ పౌడర్, ఇప్పుడు అందులోకి వేసేయాలి. వేసేసిన తర్వాత మనం ఒకసారి కలుపుకుందాం. ప్లేట్ మూస్తాం. ఇందాక మనం మసాలా, కరివేపాకు అవన్నీ వేసాం కదా అండి, వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కొద్దిగా పులుసు అయితే రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడైతే మనం చూద్దాం కదా అండి చేపల పులుసు పైన ఇప్పుడు ఆయిల్ అయితే ఎంత బాగా తేలుతుందో. ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది అనేసి అర్థం. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఇది అండి మా చేపల పులుసు. వేడి వేడి సంగ
సంగటిలో తింటే ఉంటుందండి, సూపర్ మజాగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో సంగటి లేకపోతే ఇది నైట్ ఉంచేసి ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా, నెక్స్ట్ డే మార్నింగ్ పోతే ఇడ్లీతో కానీ దోస్తో కానీ తింటే ఇంకా ఇంకా బాగుంటుందండి. సో మీరందరూ కూడా సంగటితో కానీ ఇడ్లీతో కానీ ట్రై చేయండి. ఐ హోప్ మా అమ్మ చేతి ఫిష్ కర్రీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. Thank you.